హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షాన్వి ఎంటర్టైన్మెంట్. ఈరోజు ప్రాంక్ ఏంటంటే, యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి నేను కాల్ చేసి పిలిపిస్తాను. తను లవ్ ప్రపోజ్ చేస్తాను, తను ఒప్పుకుంటుందో లేదో నాకు తెలియదు. ఫస్ట్ అయితే కాల్ చేసి పిలిపిస్తాను. హాయ్. హాయ్. ఏంటి ఇంత సడన్ గా ఫోన్ చేసి రమ్మన్నావు? ఏ ఏం లేదు, ఊరికనే. దా, ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నా. కాలేజ్ లేదు, అయిపోయింది కాలేజ్. ఎట్లా, ఏం చేస్తావు? ఏం లేదు, ఇంట్లో ఖాళీ. ఖాళీ? ఇంకేం చేస్తావు? ఇంట్లో కూర్చోవాలి, టీవీ చూడాలి, అంతే. మరి నెక్స్ట్ ఏంటి ప్లాన్స్? ఏంటి జాబ్, కెరీర్, లైఫ్? ప్లాన్స్ అయితే ఇంకా ఏం అనుకోలేదు. ప్రెజెంట్ అయితే ఖాళీ. సంధ్య, నీకు విషయం చెప్పాలి. సంధ్య. ఏంటి? చాలా రోజులు చెప్పాలనుకున్నా, ఎక్కడో ఒక చిన్న భయంగా ఉంది. మళ్ళీ చెప్తే మన ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఖరాబ్ అయిపోద్దేమో అని చెప్పి ఈ 2 ఇయర్స్ నుంచి చెప్పలేదు. ఏంటి, దేని గురించి? ఇప్పుడు ఎట్లా, మీ ఇంట్లో మీ డాడీకి ఏమన్నా అంటే ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి ఏమన్నా రూల్స్ ఉన్నాయా? లేదు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఏ లేదు, కాకపోతే ఇప్పుడు మీ ఇంట్లో వచ్చి ఒప్పించాలంటే ఇలాంటి ఏమన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయా? అంటే అబ్బాయి హైట్ ఉండాలి, గ్లామర్ ఉండాలి, జాబ్ ఉండాలి, ఇలాంటివి. అదే, దేని గురించి? అదో నీకు అర్థమవుతుందని నాకు తెలుసు, మళ్ళీ చెప్తే. ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడో భయంగా ఉంది, మళ్ళీ ఏమన్నా నువ్వు అంటావేమో అని. ఏమైంది అసలు? ఏంటి, దేని గురించి చెప్పు, భయం ఎందుకు? అంటే నీకు తెలుసు నేను ఆల్రెడీ బ్రోకెన్ అని. ఒకసారి ఆల్రెడీ వదిలేసింది, మళ్ళీ ఇప్పుడు నువ్వు కూడా నన్ను వదిలేసినావు అనుకో, నేను హ్యాపీగా ఉండలేను. ఏంటి ఇప్పుడు నేను ఎక్కడ వెళ్ళిపోతున్నాను? వెళ్ళిపోవడం చేస్తాను కదా, అంటే నాకు ఇష్టం. ఏం మాట్లాడుతున్నావు అసలు? ఇష్టం అంటే చెప్పి నేను చాలా రోజు చెప్దాం అనుకున్నా, కానీ మళ్ళీ చెప్తే నువ్వు నన్ను బ్యాడ్గా అనుకుంటావేమో అని ఎప్పుడు చెప్పలేదు. అసలు ఏమంటున్నావు నువ్వు? మన ఇద్దరం ఫ్రెండ్స్, అర్థమవుతుంది. అంటే నేను కాదని చెప్పట్లేదు. ఓకే, మనం ఇప్పుడు ఏంటి ఇలా మాట్లాడతావు? నేను ఫ్రెండే కాదంటలేదు, కానీ నాకు ఈ మధ్య నువ్వు గుర్తుకుందా, నేను నా లవ్ ఫెయిల్ అయినప్పుడు నువ్వు నాకు ఒక మమ్మీలాగా ఇట్లా అట్లా కాదు, ఏమో ఇట్లుండు అట్లుండు అని ఆ కేరింగ్ చూపించావు. ఆ కేరింగ్లో నాకు నువ్వు కనెక్ట్ అయ్యావు. నేను ఇప్పుడు వేరే, సపోజ్ నీకు నీకు ఐడియా ఉందా, వేరే అమ్మాయి నేను ఎవరైనా లవ్ చేసిన అనుకో, అమ్మాయి నన్ను మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతుంది. అదైతే నువ్వైతే నాతోనే ఉంటా. నేను వదిలేసి వెళ్ళిపోనే నమ్మకం ఏమైనా ఉందా నీకు? నేను వదిలేసి వెళ్ళిపోనే నమ్మకం ఏమైనా ఉందా నీకు? అరే, నన్ను జస్ట్ 2 ఇయర్స్ నుంచే కదా చూస్తున్నావు, చిన్నప్పటి నుంచి అయితే చూడట్లేదు కదా. చిన్నప్పుడు నీ క్యారెక్టర్ నాకు తెలుసు కదా, 700 డేస్ మన ఇద్దరం కలిసి ఉన్నాం. 700 డేస్ నువ్వేంటి అనేది నాకు క్లారిటీ ఉంది. ఏం క్లారిటీ ఉంది అసలు నీకు? ఇప్పుడు నువ్వు బాగా ఆలోచించు, నేనైతే నిన్ను ఎంత కేరింగ్ చూసుకుంటాను, వేరే వాడు ఎవడో వస్తాడు వాడిని కేరింగ్ చూసుకుంటాడా, వాడిని కేరింగ్ చూసుకుంటాడా? అవును, కాదని వాడు మనం ఫ్రెండ్స్ ఇలాంటివి ఏంటి మధ్యలో? ఫ్రెండ్ నేను కాదని చెప్పట్లేదు, కానీ ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ లవర్స్ అవ్వచ్చు, లవర్స్ ఫ్రెండ్స్ గా ఉండలేరు కదా. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ లవర్స్ అవ్వచ్చు, లవర్స్ ఫ్రెండ్స్ గా ఉండలేరు కదా. అవును, ఇప్పుడైనా అంత సడన్ గా చెప్పి నువ్వు లవ్ అంటే నేను ఎలా యాక్సెప్ట్ చేయాలి అసలు? అసలు నిజంగా ఇప్పుడు నేను వేరే అమ్మాయిని ఎవరైనా లవ్ చేస్తే అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది, అది నాకు తెలుసు. నువ్వు వెళ్ళవు నాకు తెలుసు. తెలుసు నేను ఎంత ఏడ్చాను అమ్మాయి కోసం, తెలుసు నేను ఎంత ఏడ్చాను. అవును, కాదనట్లేదు, నేను కూడా వెళ్ళిపోవచ్చేమో. నిజంగా నన్ను వదిలేసి వెళ్ళిపోతాను, నా కళ్ళలోకి చూసి చెప్పు. నిజంగా నన్ను వదిలేసి వెళ్ళిపోతాను, నా కళ్ళలోకి చూసి చెప్పు. ఏమో నేను వెళ్ళిపోయిన అంత నమ్మకం నీకెందుకు? సరే, అదే మాట నా కళ్ళలో చూసి చెప్పు. నేను ఏడిస్తే నువ్వు హ్యాపీగా ఉంటావా? నువ్వు ఎందుకు ఇప్పుడు ఏడుస్తావా? ఏమో నువ్వు నువ్వు చెప్తే ఏడవచ్చేమో. నువ్వు నువ్వు చెప్తే ఎందుకు ఏడుస్తావు? చెప్పే కదా, నాకు కావాల్సింది దొరకపోతే నేను హ్యాపీగా ఉండలేను కదా. నా హ్యాపీనెస్ నీకు కావాలా వద్దా? కావాలి, నాతో ఉంటే హ్యాపీగా ఉంటాను కదా. ఉంటాను, కానీ ఇలా వద్దు. ఫ్రెండ్ లా అయితే ఎప్పటికైనా ఉంటాను, లైఫ్ లాంగ్ ఉంటాను నీతో. ఫ్రెండ్ ఒకవేళ నీకు మ్యారేజ్ అయిపోయింది నువ్వు వెళ్ళిపోయావు అప్పుడు ఏంటి? నీకు మ్యారేజ్ అయిపోయింది నువ్వు వెళ్ళిపోయావు అప్పుడు ఏంటి పరిస్థితి? ఉంటాను, అప్పటికి కూడా ఉంటాను నేను. మీ హస్బెండ్ ఒప్పుకోకపోతే? ఒప్పిస్తాను.
సరే నేను వేరే పేర్లు చేసుకుంటే నా వైఫ్ ఒప్పుకోకపోతే, అందుకే మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు కదా. అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? సందే అది కాదు సందే, నిజంగా నేను చాలా హ్యాపీగా చూసుకుంటాను, మీ ఇంట్లో కూడా నేనే ఒప్పించుకుంటాను. నిజంగా నేను చాలా హ్యాపీగా చూసుకుంటాను, మీ ఇంట్లో కూడా నేనే ఒప్పించుకుంటాను. చెప్పు నన్ను నన్ను రిజెక్ట్ చేయడానికి ఒక రీజన్ చెప్పు. నేను జాబ్ చేయట్లేదా? అలా అని కాదు, కెరీర్ సెటిల్ అవ్వట్లేదా? నాకు ఎప్పుడు నీ మీద అలాంటి ఫీలింగ్స్ అయితే రాలేదు. ఇప్పుడు వస్తాయి అబ్బా, మెల్లిమెల్లిగా వస్తాయి. సరే ఫస్ట్ స్టార్టింగ్లో ఫ్రెండ్గా ఉందామంటే నేను ఒప్పుకోలేదు కదా, మెల్లిగా అనుకున్నావు. ఇప్పుడు కూడా నేను తెప్పిస్తాను, ఆ ఫీలింగ్స్ వస్తాయి ఆటోమేటిక్గా. అసలు ఏమంటున్నావు, నీకు అర్థమవుతుంది? ఇద్దరం ఫ్రెండ్స్, నాకు అలాంటి ఫీలింగ్స్ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా రాలేదు నీ మీద. రాలేదు సందే, కానీ నాకు వచ్చినాయి. మళ్ళీ నువ్వు ఒకసారి నన్ను అర్థం చేసుకో, నేను లైఫ్ లాంగ్ నేను హ్యాపీగా చూసుకుంటాను. ఏం అర్థం చేసుకోవాలి? నువ్వు అర్థం చేసుకో నన్ను. ఫ్రెండ్స్ ఎలా లవ్ అంటున్నావు ఫ్రెండ్స్ని పట్టుకొని? ఫ్రెండ్షిప్ నుంచే కదా లవ్ స్టార్ట్ అవుతుంది ఎవరికైనా సరే. ఫ్రెండ్షిప్ నుంచే కదా లవ్ స్టార్ట్ అవుతుంది ఎవరికైనా సరే. నువ్వు ఒకసారి నువ్వు చెప్పావు గుర్తుకుందా, మా మమ్మీ డాడీది కూడా ఫ్రెండ్షిప్ నుంచే లవ్ స్టార్ట్ అయింది, లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. మరి అలాగే అనుకో, ఇది కూడా చెప్పు. అది వేరు, ఇది వేరు. నువ్వు అట్లా కాదు సంధ్య, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నేను హ్యాపీగా చూసుకుంటాను. నువ్వు అంటే కూడా నాకు ఇష్టం. కానీ ఇలా లవ్ పెళ్ళి అలాంటివైతే ఎప్పుడు నేను ఊహించుకోలేదు అసలు. సంధ్య ప్లీజ్, అట్లా అన్నదో సంధ్య, మళ్ళీ నేను ఏడ్చిన అనుకో. నువ్వు ఎందుకు ఏడిసావు? మరి నీకు తెలుసు నేను ఎంత సెన్సిటివ్. మరి నువ్వు ఇప్పుడు వద్దంటే నేను ఏడవలసింది కదా, మరి నువ్వు ఇప్పుడు వద్దంటే నేను ఏడవలసింది కదా. ఎందుకు ఏడుస్తావు? ఏడుస్తావా? మరి నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు కదా. వెళ్ళిపోలేదుగా ఇప్పుడు. మరి లైఫ్లో వద్దంటున్నావు, మరి ఏంటి? నేను చెప్తున్నాను, నువ్వే అన్నీ అంటున్నావు, మా వైఫ్ వస్తుంది, మీ హస్బెండ్ వస్తాడు అని. మరి అదే కదా, ఇప్పుడు చెప్పు, ఇద్దరు ఫ్రెండ్స్ లవర్స్ అవ్వచ్చు, వాళ్ళిద్దరు వచ్చి మన ఇద్దరిని చెడగొట్టేస్తారు కదా, మన ఫ్రెండ్షిప్ దూరం చేస్తారు. ఇద్దరు ఫ్రెండ్స్ లవర్స్ అవ్వచ్చు, వాళ్ళిద్దరు వచ్చి మన ఇద్దరిని చెడగొట్టేస్తారు కదా, మన ఫ్రెండ్షిప్ దూరం చేస్తారు. నాకు అట్లొద్దు, లైఫ్ లాంగ్ నేను నిన్ను హ్యాపీగా చూసుకుంటానని గ్యారంటీ ఇస్తాను. వాడెవడో వస్తే గ్యారంటీ ఇవ్వలేడు. ఎవ్రీ సెకండ్ నువ్వు నా పక్కన ఉన్న ప్రతి సెకండ్ నేను హ్యాపీగా చూసుకుంటాను. ఒక్కటి చంద గుర్తుపెట్టుకో చిన్న, చెప్పు, చూడు 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 నా కళ్ళలు, చూడు 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 నా కళ్ళలు, చూడు 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 నా కళ్ళలు, చూడు 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 నా కళ్ళలు. లేదు ప్లీజ్ ప్లీజ్ నా కళ్ళలు ఒక్కసారి చూడు, చూడు నవ్వద్దు, నవ్వకుండా నా కళ్ళలు చూడు, చూడు చూడు ఏంటి చూస్తే పడిపోతాను. నేను కన్వీ చేయట్లేదు అబ్బా, నేను కన్వీ చేయట్లేదు. అర్థమా? చూడు నా కళ్ళలు, చూడు మరి, చూడడానికి నా కళ్ళలు నీకు ప్రేమ కనిపిస్తుందా లేదా? చెప్పు, చూడు చూడు నా కళ్ళలు, ఒక్కసారి చూడు, ఒక్కసారి చూడు, చూడు ప్లీజ్ 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 నాకోసం. సంధ్య నువ్వు కన్విన్స్ చేయడం చూస్తున్నావు నాను, నేను కన్విన్స్ చేయడానికి చూడట్లేదు, హ్యాపీగా. మరి ఎందుకు చూడమంటున్నావు కళ్ళల్లో? మరి చూడు, నీకు నా ఫీల్ అర్థం అవ్వాలి కదా. మరి అర్థం ఏంటి, ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నేనెప్పుడు, నాకెప్పుడు అలాంటి ఫీలింగ్స్ రాలేదు నీ మీద. ఫీలింగ్స్ రావు సంధ్య, తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోవాలి? అది ఆటోమేటిక్ వస్తుంది, ఈ రోజు రావు రేపు రాదు. ఫీలింగ్స్ రావు అంటున్నావు, తెచ్చుకోవాలి. అదే రావు బా, తెచ్చుకోవాలి. ఈ రోజు రాకపోవచ్చు, రేపు రాకపోవచ్చు, ఎల్లుండి రావచ్చు, ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ నేను వెయిట్ చేస్తాను నీకోసం. లైఫ్ లాంగ్ వెయిట్ చేస్తాను, ఏ రోజైతే వస్తుందో ఆ రోజు పెళ్లి చేసుకుందాం. లైఫ్ లాంగ్ వెయిట్ చేస్తాను, ఏ రోజైతే వస్తుందో ఆ రోజు పెళ్లి చేసుకుందాం. అంతేగానే అవుతాను. నీకు నా క్యారెక్టర్ తెలుసు, బేసిక్గా నేను నిన్నటి గురించి బాధపడను, రేపటి గురించి ఆలోచించు. ఈ క్షణం నాకు ఎలా నచ్చితే అలానే బతికేస్తాను. ఆ క్యారెక్టర్ నచ్చే కదా నాతో ఫ్రెండ్షిప్ చేసావు. మరి లైఫ్ లాంగ్ నాతో ట్రావెల్ చేస్తే నిన్ను ఎంత హ్యాపీగా చూసుకుంటాను? మరి లైఫ్ లాంగ్ నాతో ట్రావెల్ చేస్తే నిన్ను ఎంత హ్యాపీగా చూసుకుంటాను? అది ఒక్కోసారి ఆలోచించావా? అవును. వాడెవడో నాకు తెలుసు కాదు, మీ నాన్న ఎవడో ముక్కు మొహం తెలియనివాడిని తీసుకొస్తాడు, వాడు నువ్వు పెళ్లి చేసుకుంటావు. వాడు హ్యాపీగా చూసుకుంటాడో లేదో గ్యారంటీ లేదు. నాన్న ఎవడో ముక్కు మొహం తెలియనివాడిని తీసుకొస్తాడు, వాడు నువ్వు పెళ్లి చేసుకుంటావు. వాడు హ్యాపీగా చూసుకుంటాడో లేదో గ్యారంటీ లేదు. నేనైతే నీ పక్కన ఉంటాను, హ్యాపీగా చూసుకుంటాను గ్యారంటీ ఉంది. చెప్పు సందే, టైం కావాలా? సరే ఒక 30 సెకండ్స్ టైం తీసుకుందాం. చాలా ఎక్కువ ఇస్తున్నావు ఒక టైం. 30 సెకండ్స్ టైం తీసుకుందాం. చాలా ఎక్కువ ఇస్తున్నావు ఒక టైం. సరే 1 మినిట్ తీసుకెళ్తాను. సరే ఇవన్నీ కాదు, క్లారిటీగా చెప్పండి. చిన్నప్పటి నుంచి మీ అమ్మ నాన్న ఎలా చూసుకున్నారు నాకు తెలియదు. నేను చచ్చిపోయే లాస్ట్ సెకండ్ వరకు మా అమ్మలా చూసుకుంటాను, నేను చచ్చిపోయే లాస్ట్ సెకండ్ వరకు మా అమ్మలా చూసుకుంటాను.
నువ్వు నా పక్కన ఉన్న ప్రతి సెకండ్ నీకంటే ఒక్క చిన్న కన్నీటి బట్టి కూడా కారణం కూడా చూసుకుంటాను. లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటాను. ఇది మాత్రం చెప్తాను సంద, నాకు ఇంతకల్లా ఎలా ప్రపోజ్ చేయాలి కూడా నాకు తెలియదు, నాకు రాదు. నీకు తెలుసు నేను వేరే ఆల్రెడీ ఒక అమ్మాయితో బ్రోకెన్ అయింది. ఆ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నేను లైఫ్ లాంగ్ ఇంకా బాధపడాల్సింది. కానీ నువ్వు వచ్చిన తర్వాత ఆ బాధ అంతా వెళ్ళిపోయింది. ఏంటి అసలు ఇప్పుడు దీనికోసమే పిలిచావా నన్ను ఫోన్ చేసి? ప్లీజ్ అన్న ఒప్పుకోసం లైఫ్ లాంగ్ హ్యాపీగా హ్యాపీగా చూసుకుంటా. సడన్ గా చెప్పి ఒప్పుకోండి, అలా ఒప్పుకోవాలి. సరే టైం కావాలా? అవును. ఎన్ని రోజులు టైం కావాలి చెప్పు. ఎన్ని రోజులు అయినా వెయిట్ చేస్తావు? లైఫ్ లాంగ్ వెయిట్ చేస్తాం. మరి వెయిట్ చేయి. నేను చచ్చిపోయే లాస్ట్ సెకండ్ వరకు గుర్తుపెట్టుకో. నేను చచ్చిపోయే లాస్ట్ సెకండ్ వరకు గుర్తుపెట్టుకో. నాకు వేరే అమ్మాయి మీద మనసు కూడా పోదు, నాకు వేరే అమ్మాయి మీద మనసు కూడా పోదు. అది నీకు తెలుసు. నేను ఏదన్నా ఒక్కసారి ఫిక్స్ అయితే లైఫ్ లాంగ్ ఫిక్స్ అవుతాను, అది నీకు తెలుసు. గుర్తు తెచ్చుకో. మరి ఇప్పుడు ఏం చెప్పి ఇంత సడన్గా పిలిచి ప్రపోజ్ చేస్తే నేను ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు, ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు నాకు. అట్లా కాదు సంధ్య, నువ్వు బాగా ఆలోచించు. నేను ఒక్కదే ఒకసారి చెప్పిన నీకు, నీకు గుర్తుకుందా మన ఫ్రెండ్షిప్లో ఎప్పుడైనా నేను మిస్బిహేవ్ చేసినానా? మరి ఈరోజు ఆ ఫీలింగ్ కలిగిందంటే నువ్వు గుర్తు చేసుకో. నువ్వు నన్ను హ్యాపీగా చూసుకుంటావు, నేను నిన్ను హ్యాపీగా చూసుకుంటాను. నువ్వు నన్ను హ్యాపీగా చూసుకుంటావు, నేను నిన్ను హ్యాపీగా చూసుకుంటాననే వచ్చాను. కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఏం చెప్పాలి అసలు, నువ్వు ఇంత సడన్గా విజిటి ప్రపోజ్ చేసావు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. మరి సడన్గా లవ్ అనేది సడన్గా పుడుతుంది కదా? మరి నాకు కూడా పుట్టాలి కదా? మరి సడన్గా లవ్ అనేది సడన్గా పుడుతుంది కదా? నాకు కూడా పుట్టాలి కదా? అరే కొన్ని రోజులు వెయిట్ చేయి. సరే వెయిట్ చేస్తాను. ఎన్ని రోజులు వెయిట్ చేయమంటావు చెప్పు. వన్ డే టూ పుట్టినందుకు అంటే ఎన్ని రోజులు? నాకెట్లా తెలుసు అది. నీకు క్లారిటీ ఉండాలి కదా. నేను ముసలోడు అయినంత వరకు వెయిట్ చేయమంటావా? నేను వెయిట్ చేస్తాను, నేను కాదంటలేదు. మరి చెప్పు సంధ్య, ఒక్కసారి ఓకే చెప్పు. లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటాను. నేను ఎంతకన్నా ఎలా ఇంకా నాకు రాదు. సినిమాటోగ్రాఫర్గా చెప్పంటే నేను చెప్పలేను, సినిమాలో డైలాగ్ అని చెప్పమంటే నేను చెప్పలేను, నాకు రావు. అది నీకు బాగా తెలుసు. అది ఇంతకన్నా ఎవడు ప్రపోజ్ చేస్తాడు చెప్పు. మీ నాన్నకన్నా హ్యాపీగా చూసుకుంటా, అర్థమైందా? మీ నాన్నకన్నా హ్యాపీగా చూసుకుంటా, అర్థమైందా? మీ నాన్న నిన్న తెలుసు. మరి మీ నాన్న ఎలా చూసుకున్నాడో నాకు తెలియదు. నేను మాత్రం మా అమ్మలా చూసుకుంటాను, నేను మాత్రం మా అమ్మలా చూసుకుంటాను. ఇంతకన్నా ఎలా చెప్పాలి చెప్పు. నీకు ఇప్పుడు ఒప్పుకున్నా కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఫ్యామిలీ వల్ల. నేను ఒప్పిస్తానని చెప్పినా కదా కదా, అదేదో నాకు పిల్ల అయిన తర్వాత నేను మా హస్బెండ్ ఒప్పిస్తాను. వాడు నొప్పిలేను, వాడు నొప్పి వైఫ్ నొప్పియచ్చు, ఒప్పిలేం, అంత ఉండదు. మమ్మీ డాడీ నొప్పి వేరు, వాళ్ళు వేరు, అర్థమైందా? ఎందుకంటే ఇంక నువ్వు అర్థం చేసుకో. ఇప్పుడు నాతో ఏదన్నా అమ్మాయితో మాట్లాడితే నీకు కోపం వస్తుందా లేదా? అశ్విని నాతో మాట్లాడింది, కోపం వచ్చిందా లేదా? అశ్విని నాతో మాట్లాడింది, కోపం వచ్చిందా లేదా? మొన్న దాంతో మాట్లాడుతూ దాని నెంబర్ బ్లాక్ చేయమన్నావా లేదా? మరి మరి అంత జలసున్నప్పుడు నీకు లవ్ ఉంది కానీ చెప్పడానికి భయపడుతున్నావు కదా, లవ్ ఉంది కానీ చెప్పడానికి భయపడుతున్నావు కదా. నిజం చెప్పు సంధ్య. ఇంత సడన్గా వెళ్ళి చెప్పు చెప్పు అంటే ఏం చెప్పాలి? ఇవన్నీ కాదు, లాస్ట్కి ఒక్క మాట చెప్పు. నన్ను పెళ్ళి చేసుకుంటావా చేసుకోవా? నాకు టైం కావాలి. ఎన్ని రోజులు కావాలి చెప్తాను. ఎప్పుడు? చూడు నవ్వితే ఎంత క్యూట్ ఉన్నావు. నిజంగా అబ్బా, ఇప్పుడు నీకు అర్థమవుతుందా? ఏంజల్స్ అన్నీ ఒక్క దగ్గర ఉండవు, ఒకే ఒక ఏంజల్ ఉంటుంది. ఈ భూలోకంలో అందరికన్నా ఏంజల్ ఉంటాయి. చెప్పు సంధ్య ప్లీజ్. ఏం చెప్పాలి? నన్ను పెళ్లి చేసుకుంటావా చేసుకోవా, ఇది ఒక్కటే చెప్పు. నాకు టైం కావాలి. ఎన్ని రోజులు? నిజంగానే అనుకుంటున్నావా? నిజంగా ఫీల్ అయినావా? ఏంటి? కాదు జస్ట్ ఊరికే ఏదో. ఏంటి
సరే నిజంగా ప్రపోజ్ చేసిన అనుకున్నావా? మరి టైం అడుగుతున్నావు నిజంగా? ఏంటి అసలు ఇప్పుడు నిజంగా ప్రపోజ్ చేయలేదా నువ్వు? సంధ్య ఫీల్ అవుతున్నావా? కాదు 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 కాదు, యాక్చువల్లీ ఏం జరిగిందంటే, ప్లీజ్ 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 అదే అనుకోద్దు. యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఛానల్ ఓపెన్ చేసాడు. చూడు చూడు చూడు, ప్రాంక్ చేయమంటే ప్రాంక్ చేసాం. సందే సందే, సారీ 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 సారీ, ఇంకెప్పుడు అలా చేసి సారీ సారీ. కెమెరా సారీ 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 సారీ, ప్రపోజ్ నేను చేయను. సారీ 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 సరే సరే, క్యామ్ హై చెప్పు. సరే 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 సరే, ఇంకెప్పుడు అలా చేయండి ప్లీజ్ 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 సార్ ప్లీజ్, ఇంకెప్పుడు అలా చేయండి. ఎలా అనిపించింది? నిజంగానే ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను. అంటే ప్రపోజ్ చేసి పెళ్లి చేసేసుకున్నావనే? చూసావు కదా నాకోసం ఎంతమంది అమ్మాయిలు వెయిట్ చేస్తున్నారో. మరి నాకెందు పిలుసు, వేరే వరకు పిలవచ్చు. నువ్వు ఒక్కదాని క్యూట్గా ఉన్నాను, ఒక్కదాని క్యూట్గా ఉన్నాను. చిట్టి నా బుల్బుల్ చిట్టి, చిట్టి నా చిల్బుల్ చిట్టి, నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు. హాయ్ ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీ దగ్గర క్రేజీ ఐడియాస్ ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో చేయండి, తప్పండి గట్టిగా. తప్పకుండా నేను ట్రై చేస్తాను. ఈరోజు అయితే మా సంధ్య బక్రా అయింది. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. Signing out.